ఖచ్చితంగా అండి, గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇది ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కోర్టుకి బదలాయించి మనకు సాధ్యమైతే ఒక స్పెషల్ ట్రాక్ కోర్టు కూడా పెట్టి ఈ సాధ్యమైనంత త్వరలో నేరస్తుడికి శిక్ష పడాలి అన్నది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా దాని మీద మనకు ఒక వారం రోజుల్లోపు క్లారిటీ రావడం జరుగుతుందండి. ఇప్పుడు లోకేష్ గారు మాట్లాడేదానికి వాస్తవాలు కూడా తెలుసుకోవాలి. మనం 1600 కేసుల్లో వారం రోజుల్లోపే ఛార్జ్షీట్ వేశాము. అది ఆ స్ఫూర్తితో పనిచేస్తున్నాం. మనం ఒక చట్టాన్ని తెచ్చుకున్న స్ఫూర్తి ఏంటండి, మనం త్వరగా ఛార్జ్షీట్ చేయాలి, 14 రోజుల్లో విచారణ జరగాలి, 21 రోజుల్లో శిక్షలు పడాలి. ఏది స్పెసిఫైడ్ అఫెన్స్లో ఎవరైతే మనకు నేరస్తుడు ఎదురుగా కనబడుతున్నా కానీ మనం విచారణ జరపకుండా శిక్షలు ఖరారు చేయకుండా డిలే అవుతుంటే మనకు ఆ కేసు యొక్క తీవ్రత అన్నది రోజులు గడిచే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి అలా జరగకుండా మళ్ళీ తర్వాత వాళ్ళు బెయిల్ తెచ్చుకుంటారు, బెయిల్ మీద బయట తిరుగుతూ ఉంటారు. కానీ బెయిల్ దొరకకుండా ఉండాలంటే తొందరగా శిక్షలు ఖరారు చేస్తే బెయిల్ శిక్ష ఖరారు అయిన తర్వాత వాళ్ళు జైల్లోనే ఉంటారు. ఈరోజు మనం బెయిల్ రాకూడదు అనే పరిధి మన దగ్గర లేదు, అది న్యాయస్థానాల పరిధిలోకి వస్తుంది. న్యాయస్థానాల పరిధిలోకి వచ్చిన దాన్ని కూడా ఈరోజు ఎలా మాట్లాడతారు? న్యాయస్థానాల గురించి మనం ప్రస్తావించకూడదు కదా.